हेलो, नेन डॉक्टर मृदुला, कंसल्टेंट, फर्टिलिटी एक्सपर्ट, 49 हॉस्पिटल, सिकंदराबाद। ईरोज नेनु ट्यूबल पेटेंसी टेस्ट नुंची डीटेल गा चेप्तानु। सो ट्यूबल पेटेंसी टेस्ट अनेदी एन्नी रकालु उंटाई, सो ट्यूबल पेटेंसी टेस्ट एवरिकि अड्वाइस चेस्तां। सो ई ट्यूबल पेटेंसी टेस्ट अनेदी बेसिक फर्टिलिटी टेस्ट, अंटे संतान लेनितो वच्चिन प्रती कपल, अंटे 1 ఇయర్ నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా ప్రెగ్నెన్సీ రాలేదు అని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి మోస్ట్ కామన్గా ఇంతకు ముందు అంతా మోస్ట్ కామన్గా చేసేది హెచ్ఎస్సీ అంటాం, హిస్టోసాల్పింగోగ్రఫీ. సో ఇది ఒక ఎక్స్రే చేస్తారు. ఇందులో ఒక చిన్న క్యానులా ద్వారా రేడియో ఓపెక్ డై మనం యూట్రస్లోకి పంపించి, సో ఇట్లా యూట్రస్లోకి సర్విక్స్ ద్వారా, ఈ సర్విక్స్ ద్వారా ఒక రేడియో ఓపెక్ డై పంపించడం జరుగుతుంది. సో ఇది ట్యూబ్స్లోంచి పొట్టలోకి వచ్చిందా లేదా అనేది ఒక ఎక్స్రే ద్వారా చూడడం జరుగుతుంది. సో ఇందులో రెండు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అంటే మనకి క్లియర్గా ఎక్స్రేలో కనిపిస్తుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉందా, బయోలేటరల్ స్పిల్లేజ్ అంటే రెండు ట్యూబ్స్లో ఉందా లేదా స్పిల్లేజ్, ఈ ట్యూబ్స్ ద్వారా వచ్చిన డై మనకి పొట్టలోకి స్పిల్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడం ద్వారా ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో ఇది కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది, క్యానులా పెట్టడము, డై ఇంజెక్ట్ చేయడం అనేది కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. బట్ మనకి ఒక ఎవిడెన్స్ కూడా ఉంటుంది, ఎక్స్రేలో మనం ఎవరికి చూపించినా కూడా వాళ్ళకి ట్యూబల్ స్టేటస్ అనేది ఈజీగా అర్థమైపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది హెచ్ఎస్సీ. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా చేసేది సెలైన్ ఇన్ఫ్యూషన్ సాల్పింగోగ్రామ్, అంటే అల్ట్రాసౌండ్ చేసుకుంటూ నార్మల్ సెలైన్ని చిన్నగా కింద సర్విక్స్ నుంచి లోపలికి ఇంజెక్ట్ చేయడం ద్వారా అల్ట్రాసౌండ్లో చూడాలి, ఇది నార్మల్ సెలైన్ మనకి అబ్డోమెన్లోకి వస్తుందా, పొట్టలోకి ఫ్లూయిడ్ అనేది వస్తుందా లేదా అనేది అప్పుడే స్కాన్ చూసుకుంటూ చూడొచ్చు. సో ఈ సెలైన్ ఇన్ఫ్యూషన్ సాల్పింగోగ్రామ్ ఏంటంటే కొంచెం తక్కువ పెయిన్ఫుల్ హెచ్ఎస్సీతో కంపేర్ చేస్తే, బట్ ఇది రియల్ టైం మెథడ్ కాబట్టి అంటే అప్పటికి మాత్రమే వీల్ హ్యావ్, అంటే ఆ చేసిన వాళ్ళకే క్లియర్గా తెలుస్తుంది ట్యూబ్స్ బాగున్నాయా లేదా అనేది. అండ్ దీనికి మనము చేసే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది, అల్ట్రాసౌండ్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఎవిడెన్స్ అనేది ఉండదు, అంటే వేరే ఎవరికైనా చూపించినప్పుడు ట్యూబ్స్ బాగున్నాయా లేదా అనేది దే కెనాట్ డయాగ్నోస్, ఓన్లీ మనం ఇచ్చిన రిపోర్ట్ ద్వారానే ట్యూబ్స్ బాగున్నాయా లేదా అనేది తెలుస్తుంది. సో అదొక డిసడ్వాంటేజ్. సో ఇవి రెండు కాకుండా ద నెక్స్ట్ 100% కన్ఫర్మేటరీ టెస్ట్ ఏంటంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ. ఇప్పుడు ఈ చిన్న టెస్ట్లు రెండిట్లో ఏదైనా ట్యూబ్స్ బాగున్నాయి అంటే నెక్స్ట్ మెథడ్ ఏం అవసరం లేదు మనకి. బట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్లలో అంటే హెచ్ఎస్జీలో కానివ్వండి, ఎస్ఐఎస్లో కానివ్వండి, మనకి ఏదైనా ట్యూబ్ బ్లాక్ అని వచ్చినప్పుడు రిపోర్ట్, అది నిజంగా ట్యూబ్ బ్లాక్ ఉందా లేదంటే కొన్నిసార్లు మనం పెయిన్ వల్ల కూడా ఈ ట్యూబ్స్ అనేది స్పాజమ్ అంటే ముచ్చుకుపోవడము లేదంటే చాలా పెయిన్ వల్ల ముచ్చుకుపోయి మనకి ట్యూబల్ బ్లాక్ లాగా రిపోర్ట్ రావచ్చు, అంటే ఈ స్పిల్లేజ్ అనేది ఉండదు, స్పాజమ్ అయిపోయి ట్యూబ్స్. సో అప్పుడు కూడా మనకి రిపోర్ట్ బ్లాక్ అయినా స్పాజమ్ అయినా అని ఇస్తారు. సో ఇది బ్లాక్ వలన లేదంటే పెయిన్ వలన అనేది తెలుసుకోవడానికి నెక్స్ట్ స్టెప్ విల్ బి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ. ఈ లాప్రోస్కోపీలో మనము అండర్ అనిస్థీషియా చేస్తాం కాబట్టి పెయిన్ అనేది ఉండదు, అండ్ క్లియర్గా మనకి ట్యూబ్స్ అనేది డైరెక్ట్గా కెమెరాలో చూసుకోవచ్చు ల్యాబ్లో. సో నిజంగా బ్లాక్ ఉందా లేదంటే పెయిన్ వల్ల అట్లా వచ్చిందా రిపోర్ట్ అనేది తెలుస్తుంది. బ్లాక్ ఉంది అంటే ఎక్కడ బ్లాక్ ఉంది, మనకి ప్రాక్సిమల్ సైడ్ ఉందా, డిస్టల్ సైడ్ ఉందా బ్లాక్, అండ్ ఈ బ్లాక్ అనేది కొంచెం చిన్న చిన్న అతుకులు లోపల ఏర్పడి బ్లాక్ లాగా ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు మనము ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది లాప్రోస్కోపీలో. అలా ఉందా లేదంటే ట్యూబ్స్ చాలా డ్యామేజ్ అయిపోయాయా, ఓపెన్ చేయలేకుండా ఉందా అనేది క్లియర్గా అన్నీ తెలిసిపోతాయి ఒకటే సిట్టింగ్లో. అంటే నిజంగా బ్లాక్ ఉందా, బ్లాక్ లేదా, బ్లాక్ ఉంది అంటే ఎక్కడ ఉంది సైట్, సివియరిటీ ఎలా ఉంది, మినిమల్ ఉందా, చాలా అసలు రిపేర్ చేయలేకుండా ఉందా, ఒక ట్యూబ్ బాగుందా, రెండు ట్యూబ్స్ బాగున్నాయా, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా తెలిసిపోతుంది లాప్రోస్కోపీలో. సో ఈ 3 టైప్స్ ఆఫ్ టెస్ట్ కూడా అందరికీ ఐడియా ఉంటుంది ఈ టెస్ట్ అనేది. బట్ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఓన్లీ ట్యూబల్ పేటెన్సీ ఒకటే కాదు మనకి ఇంపార్టెంట్. అంటే ఈ టెస్ట్ల ద్వారా మనం తెలుసుకునేది ఓన్లీ ఓపెన్ ఉందా లేదా ట్యూబ్ అంతే.
సో ట్యూబల్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఫంక్షన్ ఏంటంటే ఒకసారి ఎగ్ విడుదలైనప్పుడు ఇక్కడ అండాశయంలో ఎగ్ విడుదలైనప్పుడు ఎగ్ పెరిగి సో ఈ ట్యూబ్ అనేది ఫింబ్రియల్ ఎండ్ అంటే ఫింగర్స్ లాగా ఉంటుంది ట్యూబ్కి ఎండ్లో. సో అది ఎగ్ని తీసుకోవాలి. తర్వాత ఆ ఎగ్ని యూట్రస్ సైడ్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. అండ్ స్పర్మ్స్ ఏదైతే గర్భాశయం దాకా వచ్చాయో అవి ట్యూబ్స్లో ద్వారా ఎగ్ వరకే వస్తుంది. సో ఈ ఎగ్ స్పర్మ్ మిక్స్ అయ్యి ఫర్టిలైజ్ అవ్వడము ఎంబ్రియో తయారయ్యే ప్రాసెస్ అంతా ట్యూబ్లోనే జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ట్యూబ్కి. సో ఇట్లా ఒకసారి ఎంబ్రియో తయారయ్యాక ట్యూబ్లో మళ్ళీ ఆ ఎంబ్రియోని యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ట్యూబ్స్. సో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. దీనికి మనకి ట్యూబ్స్లో చాలా ఫైన్ హెయిర్ కంటే చాలా థిన్ స్ట్రక్చర్స్ ఉంటాయి మైక్రోవిల్లే. సో వీటి ఫంక్షన్ అంతా బాగుంటేనే మనకి ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ కానివ్వండి ఎంబ్రియో ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి సరిగ్గా అయ్యి మనకి గర్భాశయంలో ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ ఫంక్షన్ ఎలా టెస్ట్ చేయొచ్చు అనేది అనుకుంటే ట్యూబల్ ఫంక్షన్కి టెస్ట్లు ఏదీ లేదు. ఓన్లీ ఓపెన్ ఉందా లేదా అనేది మాత్రమే టెస్ట్ ఉంటుంది. ఓపెన్ ఉంది అంటే మోస్ట్లీ ఫంక్షన్ కూడా బాగుంది అని ఇమాజిన్ చేసుకోవడం అంతే. సో ఫంక్షన్ బాగుంది అని ఎలా చెప్పగలుగుతాము, ఎవిడెన్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది గర్భాశయంలో బాగుంది అంటే ట్యూబల్ ఫంక్షన్ బాగున్నట్టు, ఏదో ఒక ట్యూబ్ ఫంక్షన్ అయినా బాగుంది అన్నట్టు. సో ట్యూబ్స్ రెండు బాగున్నాయి బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, వేరే అన్ని ఫ్యాక్టర్స్ కూడా బాగున్నాయి అంటే ఓవులేషన్ అవుతుంది, స్పర్మ్ బాగుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, యూట్రస్ లైనింగ్ బాగుంది అన్నప్పుడు సో ట్యూబల్ ఫంక్షన్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అని చిన్న మెథడ్స్లో ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఐయుఐలో కూడా రావట్లేదు అంటే నెక్స్ట్ ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. అంటే ఇందులో మనం ట్యూబ్స్ అనేది బైపాస్ చేస్తాం ఫంక్షన్ తెలియట్లేదు కాబట్టి, అంటే ఎగ్స్ బయటకు తీసి ఎగ్ క్వాలిటీ కూడా ఎలా ఉంది తెలుసుకొని మంచి ఉన్న ఎగ్స్లో మనం స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో అనేది బయట తయారు చేస్తాం. ఎంబ్రియో బయట తయారు చేసి ఆ ఎంబ్రియో కూడా క్వాలిటీ ఎట్లా ఉంది అనేది ల్యాబ్లోనే చూడొచ్చు కల్చర్ ద్వారా, పెరుగుతుందా లేదా ఎంబ్రియోస్ ఎలా ఉండాలో అలా ఉన్నాయా సెల్స్ అన్నీ చూసి మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ డైరెక్ట్గా గర్భాశయంలో ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మనం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 60% దాకా ఉంటుంది. థ్యాంక్ యూ.